భద్రాద్రి కోతగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగలేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురామరెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం, ధరణి లొసగులు, ప్రశ్నపత్రాల లీకేజీ ఇలాంటివెన్నో అక్రమాలు బీఆర్ఎస్ హయాంలో జరిగాయని రామ సహాయం అన్నారు. గత ప్రభుత్వ అరాచక పాలన నచ్చకే రాష్ట్ర ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారని, కేసీఆర్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు కష్టాలు కనపడలేదని, ఇప్పుడు మాత్రం రైతుల కష్టాలు కనిపిస్తున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ సమైక్య జాతిని విడగొట్టేదానికి కులాల పేరు మీద, మతాల పేరు మీద చిచ్చును పెట్టి మన్ని ఆ భావోద్వేగంతో అధికారంలోకి రావాలని, ఆ వచ్చినటువంటి అధికారాన్ని నిలుపుకోవాలని ఈనాడు సాక్షాత్తు రాముని కూడా బ్యాలెట్ బాక్స్ లో తీసుకొస్తున్నారు. కాబట్టి దయచేసి ఆ యొక్క ప్రమాదాన్ని నుంచి తొలగించాలని, ఈ దేశ ప్రజలందరూ సమైక్యంగా ఉండాలనేదే రాహుల్ గాంధీ గారి కోరిక. తప్పకుండా ఈ దేశ ప్రజలు అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు సమైక్యంగా ఉంచేటటువంటి బాధ్యతని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. దానికి మన అందరం ఆయన్ని సమర్థించాలా.